வெல்கம் டு டேஸ்ட் ஆஃப் இந்தியா தேசிய ருச்சில சிறுநாமா அண்ட் புந்தேல்கான் ஜெயின் குவிசின். మీ అందరి కోసం మహిళ అనే ఒక చక్కటి రెసిపీని తీసుకొచ్చాను. మరి ఆ రెసిపీ ఎలా ఉంటుందో ఇప్పుడు చేసి చూపిస్తా. సో మరి మన మెహరి ప్రిపేర్ చేసుకోవడానికి దీన్ని కూడా మనం మిల్లెట్స్ తోనే ప్రిపేర్ చేస్తున్నాం. వీటిని తెలుగులో అరికలు అంటారు. సో ఈ అరికలు కూడా మనకి హెల్త్ కి చాలా చాలా మంచిది. ఎస్పెషలీ ఉమెన్లో ఉండే ఎన్నో రకాల గైనిక్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి కూడా అరికలు చాలా బాగా పనిచేస్తాయంట. వీటితో వడలు కూడా వేసుకుంటారు, చాలా యమ్మీగా టేస్టీగా ఉంటాయి. అంటే మీకు తెలిసినల్లా ఎప్పుడు మినపప్పుతో వేసుకునే వడలు లేదా పచ్చిశనగ పప్పుతో వేసుకునే వడలే కదా, కానీ అరికలతో కూడా వడలు చాలా బాగుంటాయండి. ఎప్పుడైనా ట్రై చేయండి. ఈరోజు అయితే నేను మెహరీ అనే రెసిపీని తయారు చేసి చూపించబోతున్నాను. చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ బుందేల్ఖండ్ జైన్ క్యుజిన్లోని ఇంతటి హెల్దీ రెసిపీస్ ఎందుకు ఉన్నాయా అని ఆలోచిస్తున్నాను నేను. అంటే మిగిలిన చోట్ల లేవు, ఎందుకు ఇక్కడే ఉన్నాయా అని. సో అందుకే నేనేమండి, అక్కడ వాళ్ళందరూ రాజులయ్యారు, అంతేకాకుండా పెద్ద పెద్ద వాట్ యూ కాల్ మంచి మంచి పొజిషన్స్లో ఉన్నవాళ్ళు చాలామంది బుందేల్ఖండ్కి చెందిన వాళ్ళేనంట. అవును, మీకు మరొక విషయం చెప్పాలి, పూలందేవి పేరు వినే ఉంటారు కదా, ఆమె తెలియంది ఎవరికి చెప్పండి. సో ఆమె కూడా బుందేల్ఖండ్కి చెందిన ఆమె అంట. ఓకే, సో మరి కుక్కర్లో కాస్త నెయ్యి వేసుకుందాం. ఈ రెసిపీని నెయ్యితో తయారు చేసుకుంటున్నాను. నెయ్యి వేసుకున్నాక కొంచెం జీలకర్ర, ఇంగువ, పసుపు, అరికలు, కొంచెం సాల్ట్. అలాగే ఈ రెసిపీని మనం బటర్ మిల్క్తో తయారు చేసుకుంటున్నాం. సో బటర్ మిల్క్ యాడ్ చేసుకుందాం. అలాగే కొంచెం వాటర్ కూడా యాడ్ చేద్దాం. మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. చూసారా ఎంత ఫాస్ట్గా రెసిపీని మేక్ చేసుకున్నామో. కానీ ఈ అరికలు ఉన్నాయే, ఇవి మాత్రం చాలా 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 హెల్దీ ఫుడ్ అండి. ఇవి మనకి ఇప్పుడు అన్ని రకాల సూపర్ మార్కెట్స్లో దొరుకుతున్నాయి. మనకి మిల్లెట్స్లో చాలా రకాల మిల్లెట్స్ ఉంటాయన్నమాట, ఫాక్స్ మిల్లెట్స్ అని. అలాగే ఈ మిల్లెట్స్ కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్లో ఉండేవి అరికలు. అండ్ వీటితో రకరకాల రెసిపీస్ తయారు చేసుకోవచ్చు. అండ్ చెప్పాను కదా, అరికల వల్ల మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయన్నమాట. మనం ఎప్పటి నుంచో ఉన్న ఈ మిల్లెట్స్ అన్నింటినీ పక్కన పెట్టేసి, బ్రౌన్ రైస్ని పక్కన పెట్టేసి అన్హెల్దీ ఫుడ్స్ అన్నీ మన డైట్లో నింపేసుకున్నామండి. సో హెల్దీ ఫుడ్స్కి ప్లేస్ లేకుండా చేసుకున్నాము, మెడిసిన్స్కి మాత్రం ప్లేస్ మిగిల్చుకున్నాం. సో అన్హెల్దీ ఫుడ్ తినేసి కాస్త ఒక్కొక్క ప్రాబ్లమ్కి ఒక్కొక్క ట్యాబ్లెట్ వేసుకుంటున్నారు. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఈ మధ్యకాలంలో 1-2 హెల్త్ ప్రాబ్లమ్స్ కంపల్సరీగా చెప్తారు. థైరాయిడ్ ఆల్మోస్ట్ మ్యాక్సిమం చాలామందికి వచ్చేస్తుందండి, చాలా చిన్న వయసులోనే వచ్చేస్తుంది. అలాగే కీళ్ళ నొప్పులు, ప్రతి ఒక్కరు నాకు జాయింట్ పెయిన్స్ అని చెప్తారు. ఎందుకు? మనం తీసుకునే డైట్లోని ఐరన్ కాల్షియం లేకపోవడం వల్లే ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. కీళ్ళ నొప్పులు వచ్చాయి కదా అని పరిగెడడం మానేస్తారా, నడవటం మానేస్తారా, మెట్లెక్కడం మానేస్తారా చెప్పండి, ఏది మానలేం కదా. సో ఇవన్నీ మన డైలీ లైఫ్లోనే ఒక భాగమే. మరి అవన్నీ ఓవర్కమ్ చేయాలి అంటే మీ ఫుడ్ని మీరు మార్చుకోవాలి. చూసారు కదా, బుందేల్ఖండ్ జైన్ క్యుజిన్లో ఆల్మోస్ట్ నేను చూపించిన రెసిపీస్ అన్నీ హెల్దీ రెసిపీసే అండి. జైన్స్ నాన్ వెజ్ అసలు తిండ్రు. సో ప్యూర్ వెజిటేరియన్స్, సాత్విక్ ఆహారం తింటారు వాళ్ళు. అండ్ అందులో కూడా వాళ్ళు చాలా రకాల ఫుడ్స్ని అవాయిడ్ చేస్తారన్నమాట, అంటే దుంపకి సంబంధించినవన్నీ అవాయిడ్ చేస్తూ ఉంటారు. సో వెజ్ ఫుడ్లోనే వాళ్ళు ఎంత న్యూట్రియన్ వాల్యూస్ ఎక్కువగా ఉండే ఫుడ్ని సెలెక్ట్ చేసుకుంటున్నారో అబ్జర్వ్ చేశారా? మనలో అయితే చాలామంది నాన్ వెజిటేరియన్స్ ఉంటారు. సో చికెన్ని, మటన్ని, ప్రాన్స్ని, అలాగే ఫిష్ని డీప్ ఫ్రై చేయందే వాళ్ళకి ఆ టేస్టే రాదనమాట, బాగా డీప్ ఫ్రై చేసుకొని తింటారు. ఒక వెజ్లో వచ్చింది మరి అంత డీప్ ఫ్రై చేసేస్తే వాటిలో ఉండే న్యూట్రియన్ వాల్యూస్ అన్నీ పోతే మరి ఇంక మనం ఏం తిన్నట్టు చెప్పండి. సో డీప్ ఫ్రైస్ మానేసి ఇలా స్టీమ్ చేసినవి, కుక్ చేసినవి, గ్రిల్ చేసినవి అలాంటివి ఏమైనా తీసుకోండి.
రీసెంట్ డేస్ లో అయితే అందరి ఇళ్లలోని ఓవెన్ కంపల్సరీగా ఉంటుంది కదా. సో అవెన్ లో ఈజీగా గ్రిల్ చేసుకోవచ్చు. కాస్త మ్యారినేట్ చేసి గ్రిల్ చేసుకుంటే అవెన్ లో ఒక హాఫ్ అన్ అవర్ లో మనకు రెసిపీ రెడీ అయిపోతుంది. అండ్ గ్రిల్ చేసిన రెసిపీస్ చాలా మంచిది, హెల్దీవి కూడా. సో ఆయిల్ని తక్కువగా కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ అలాగే సాల్ట్ కూడా ఎక్కువగా తీసుకుంటారు. చాలా మంది అయితే టేబుల్ మీద సాల్ట్ డబ్బా పెట్టుకొని మళ్ళీ యాడ్ చేసుకుంటారు. ఫోర్ విజిల్స్ అయిపోయి, సో ఈ సాల్ట్ని యాడ్ చేసుకోవడం కూడా చాలా తప్పండి. సో ఒక ఆల్మోస్ట్ ఈ స్పూన్లోకి ఇంకా తక్కువే ఉప్పు మనం పర్ డేలో తీసుకోవాలంట, హాఫ్ అనుకోండి దీనికి. సో అన్నిటిలో మనం వేసుకునే సాల్ట్ని కన్సిడర్ చేసుకుంటే అంతకన్నా ఎక్కువే తీసుకుంటున్నాం పర్ డే. కర్డ్ రైస్ తింటారు ప్రతి ఒక్కరు ఆఫ్టర్నూన్ లంచ్లో, ఆ కర్డ్ రైస్లో ఇంత సాల్ట్ వేసుకుంటారు. బటర్ మిల్క్ తాగుతారు, సాల్ట్ వేసుకుంటారు. ఇలా అన్నిట్లో కర్రీస్లో సాల్ట్, ఆఫ్టర్నూన్ కర్రీలో సాల్ట్ ఉంటుంది, నైట్ కర్రీలో సాల్ట్, బ్రేక్ఫాస్ట్లో ఏది తీసుకుంటున్నారో చట్నీస్ వాటిలో సాల్ట్, ఇలా అన్నిట్లో సాల్ట్ వేసుకుంటూ పోతే మనం అనుకున్న దానికన్నా ఇంకా ఎక్కువ సాల్ట్ తీసుకుంటున్నట్టు అనమాట. అందుకే త్వరగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో సాల్ట్ లెవెల్స్ని తగ్గించుకోవాలంటే మీ డైట్లో బాగా అబ్జర్వ్ చేయండి కుక్ చేసేటప్పుడు. ఎందుకు ఇవన్నీ మీకు చెప్తున్నానంటే కుక్ చేసే వాళ్ళు మీరే కదా, సో అది మైండ్లో పెట్టుకొని జాగ్రత్తగా కుక్ చేయండి. ఒక 2-3 డేస్ సాల్ట్ తక్కువ వేసారనుకోండి, ఏంటి సాల్ట్ తక్కువ వేసావు తక్కువ వేసా అని ఇంట్లో అందరూ అడుగుతారు. 4వ రోజు నుంచి అందరికి అలవాటు అయిపోతుంది. మన టంగ్ అంట చాలా ట్రిక్కీ అండి. మన టంగ్ మనం దానికి ఏం అలవాటు చేస్తే అదే అలవాటు చేసుకుంటుంది అనమాట. సో 4 రోజులు కంటిన్యూస్గా మీరు ఏం పెడతారో మన టంగ్ అది అలవాటు చేసుకుని తినేస్తుంది. సో రైస్ని బదులు ఇలా మిల్లెట్స్ని యాడ్ చేసుకోండి, సాల్ట్ని బాగా తగ్గించేసుకోండి, షుగర్ బదులు హనీ యాడ్ చేసుకోండి. చూసారా అన్ని టిప్స్ చెప్పాను, ఇలాంటివన్నీ ట్రై చేయండి. మీరే 1 మంత్లో అబ్జర్వ్ చేస్తారు చాలా హెల్త్ బెనిఫిట్స్ మీకు అందుతున్నాయి, చేరుతున్నాయి మీ బాడీలోకి అని మీరే తెలుసుకుంటారు. ఓకే, మరి అందులో స్టీమ్ ఉంది కదా, ఓపెన్ చేయడం కష్టం. సో మరి స్టీమ్ పోయింది చూద్దాం. కుక్ అయితే ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. చూస్తారు కదా ఎంత ఈజీగా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకున్నాను. సో మరి మీరు కూడా తయారు చేసుకుంటారా? అయితే మరి మొహేర్కి కావలసిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూసేయండి. మొహేర్కి కావలసిన పదార్థాలు: అరికెలు 1 కప్పు, మజ్జిగ 1 కప్పు, ఉప్పు తగినంత, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, పసుపు 1/2 టీ స్పూన్, నెయ్యి 2 టీ స్పూన్లు. మొహేర్ తయారు చేసుకునే విధానం: ముందుగా కుక్కర్లో నెయ్యి వేసుకుని జీలకర్ర, ఇంగువ, పసుపు, అరికెలు, ఉప్పు, మజ్జిగ, నీళ్లు పోసి ఉడికించుకుని సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే మొహేర్ రెడీ. మహర్కి కావలసిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూసారు కదా. ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. సో చూసారు కదా, దీనికి జస్ట్ సింపుల్ గా పోపు పెట్టుకున్నాను అండ్ ఎక్కువ బటర్ మిల్క్ వేసుకొని దీన్ని కుక్ చేసుకున్నాం. సో బటర్ మిల్క్ మనకి చాలా కూలింగ్ ఇస్తుంది. అండ్ మీకు తెలుసా కర్డ్ లోని ప్రోబయాటిక్స్ ఉంటాయంట. కర్డ్ ప్రతి అంటే ప్రతి ఒక్కరు మనకి ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయం ఏంటి, భోజనం అయిపోయాక ఆఖరిలోని కాస్త మజ్జికన్నం తినాలి అని చెప్తారు. ఎందుకంటే కర్డ్లో బ్యాక్టీరియా ఉంటుంది కదండి, పాలు తోడేస్తే పెరుగు అవుతుంది, మరి బ్యాక్టీరియా వల్లే కదా అవుతుంది. సో ఆ బ్యాక్టీరియా అంట మన కడుపులో ఉండే ఇంటెస్టైన్స్ అన్నింటినీ క్లీన్ చేసి డైజెషన్కి బాగా హెల్ప్ చేస్తుందంట. అందుకే ఆఖరిలోని మజ్జికన్నం తినాలి లేదా మజ్జిగ తాగాలి అని చెప్తారు. సో మనందరం జనరల్గా రైస్లో బటర్ మిల్క్ని మిక్స్ చేసుకోకపోయినా సెపరేట్గా బటర్ మిల్క్ తీసుకునే అలవాటు ఉంటుంది కదా, మరి ఈ అరికల్ని అయితే నేను యాక్చువల్గా బటర్ మిల్క్లోనే కుక్ చేసుకున్నాను. సో ఇలా చేయడం వల్ల మనకి ఈజీగా డైజెషన్ కూడా అవుతుంది. బాగుంది, సింపుల్ టేస్ట్, ఫ్యాట్ టేస్ట్, దీని గురించి పెద్ద గొప్పగా చెప్పడానికి కూడా ఏం లేదు. సో మరి ఎపిసోడ్ని మళ్ళీ చూడాలనుకుంటే లాగ్ ఆన్ టు www.facebook.com/etvabiruchi, www.youtube.com/etvabiruchilo మళ్ళీ చూడండి. చూసారు కదండి, బుందేల్ఖండ్ జైన్ కుజిన్ నుంచి ఒక హెల్దీ రెసిపీస్ని మీ అందరి కోసం తీసుకొచ్చాను. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి.
అరికలు హెల్త్ కి ఎంతో మంచివి. సో వీటిని ఎలాగైనా కుక్ చేసుకోవచ్చు. సింపుల్ గా ఫాస్ట్ గా కుక్ చేసుకోవాలంటే నేను ఈ రోజు చూపించిన ఈ మొహరీ చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. రేపు కూడా ఒక మంచి రెసిపీతో నేను ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సీ యూ, టేక్ కేర్, బై బై.